వెల్కమ్ బ్యాక్ నిన్నటి నుంచి విశాఖలో జరుగుతున్నటువంటి పరిణామాల పట్ల రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి ముఖ్యంగా జనసేన నేతలు అరెస్టు పట్ల అలాగే పవన్ కళ్యాణ్ ఉంటున్నటువంటి బస చేసినటువంటి హోటల్లో సోదాలు పవన్ కళ్యాణ్కు నోటీసులు ఇచ్చే ప్రయత్నం చేయడం జనవాణి కార్యక్రమాన్ని అడ్డుకోవడం తదితర పరిణామాల పట్ల రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసనలు వ్యక్తమవుతున్నాయి జనసేన నాయకులు రోడ్ల మీదకి వచ్చి నిరసన తెలుపుతున్నటువంటి పరిస్థితి ప్రభుత్వం కావాలని పవన్ కళ్యాణ్కి భయపడి ఈ రకమైనటువంటి బంధ చర్యలతో వ్యవహరిస్తున్నట్టు కూడా అందరూ మండిపడుతున్నారు ఇప్పటిదాకా రాష్ట్రంలో ఉన్నటువంటి పలు ప్రాంతాల్లో జరిగినటువంటి నిరసనలకు సంబంధించి మనం చూస్తాం ఒకసారి మనం ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి అలాగే నెల్లూరు కూడా వెళ్ళే ప్రయత్నం చేద్దాం నెల్లూరు నుంచి మనకి మరింత అందించడానికి మా కరస్పాండెంట్ నరేష్ అలాగే రాజమండ్రి నుంచి మరింత సమాచారం అందించడానికి మా సిద్ధంగా ఉన్నారు ముందుగా నెల్లూరు వెళ్దాం నరేష్ ఏపీ జన సైనికులు తీవ్ర ఆవేశంగా ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం నిన్న విశాఖపట్నంలో జరిగినటువంటి పవనన్న ఏదైతే జనవాణి కార్యక్రమంలో భాగంగా మూడు రోజుల పాటు అనేక కార్యక్రమంలో ఆయన పాల్గొనాల్సిన పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో నిన్న ఏదైతే ఎయిర్ ఎయిర్పోర్ట్ నుంచి జరుగుతున్నటువంటి అనేక ఉద్రిక్త పరిస్థితులు మనం చూస్తూనే ఉన్నాం దాదాపు కూడా అర్ధరాత్రి జరిగినటువంటి అరెస్టుల పరంపర కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది దాదాపు కూడా పవన్ కళ్యాణ్ కాసేపు క్రితమే ప్రెస్ మీట్ నిర్వహించారు జన సైనికులను కూడా పూర్తి స్థాయిలో ఈరోజు కార్యకర్తలు అందరినీ అరెస్ట్ చేయడం చాలా సిగ్గుచోటు అంటూ ఆయన వ్యాఖ్యానించారు ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా రోడ్డెక్కిన పరిస్థితి కనబడతా ఉంది జన సైనికులు జన నేతలు ఈరోజు రాత్రి జరిగినటువంటి అరెస్టుల పరంపరం ఇప్పటికైనా ప్రభుత్వం తొందరగా మేల్కోవాలా విడుదల చేయాలి కూడా జన సైనికులకు సంబంధించినటువంటి నేతలంతా కూడా ప్రస్తుతం నిరసనలు వ్యక్తం చేసిన పరిస్థితి కనపడుతోంది ఈ నేపథ్యంలో ఇప్పటికే పోలీసులు పవన్ కళ్యాణ్కు ఫార్టీ వన్ ఏ సంబంధించినటువంటి నోటీ నోటీసులు కూడా ఇవ్వడం జారీ చేశారు ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రభుత్వం ఒక కుట్ర ప ఒక కుట్ర రూపంలో పన్నాగం పంది ఈరోజు జన సైనికులను కూడా అరెస్ట్ చేశారంటూ కూడా చాలామంది కూడా ఆవేదన వ్యక్తపరుస్తున్నట్టు పరిస్థితి ఉంది ప్రస్తుతం మనతో పాటు ఎవరైతే కేతం రెడ్డి రెడ్డి ఉన్నాడు జనసైనాకు సంబంధించినటువంటి నేత ఆయనతో మరిన్ని విషయాలు కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ప్రధానంగా కేతం రెడ్డి వినోద్ రెడ్డి గారు నిన్న జరిగినటువంటి విశాఖపట్నం గురించి ఏదైతే విశాఖపట్నంలో జరిగినటువంటి ఉద్రిక్త పరిస్థితులు రాత్రి నవోటల్ సంబంధించినటువంటి హోటల్లో కార్యకర్తలు అరెస్ట్ చేశారు చాలా తీవ్రమైనటువంటి నిరంకుశ పరిపాలన గవర్నమెంట్ ముందుకెళ్తుందని చెప్పి మీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా చెప్పడం జరిగింది ఎలా చూడొచ్చు అన్నిటిని గురించి ఇది చాలా హేయమైనటువంటి చర్య మనం చూసాం చక్రవర్తులతో సహా ఎంతో మంది ఈ రాజ్యాన్ని పరిపాలించి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఎవరికి కూడా శాశ్వతం కాదు అధికారం అనేది ఎప్పుడు ఎలక్షన్ జరిగినా ఈ రాష్ట్రానికి కాబోయేటటువంటి ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అనే విషయాన్ని ఈరోజు పోలీసు శాఖ గుర్తించాల ఈరోజు పోలీసు వ్యవహరించినటువంటి తీరు చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంది ఈరోజు నంగి నాటకాలు నంగి ఏషాలు వేస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఒకటే ఒకటి తెలియజేసుకుంటా ఉన్నాం ఈరోజు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు అనేకమైనటువంటి సమస్యలతో ఇబ్బంది పడతా ఉన్నారు ఆ సమస్యలన్నింటినీ ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి ఈరోజు జనవాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు దాంట్లో భాగంగా ఇప్పటికే నాలుగు ప్రాంతాల్లో నిర్వహించి ఐదో ఐదో విడతగా జనవాణి కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించాల్సినటువంటి పరిస్థితి దాంట్లో భాగంగా నిన్న విశాఖపట్నంకి పవన్ కళ్యాణ్ గారు చేరుకోవడం జరిగింది మీరు కూడా డమ్మి గర్జన అని చెప్పి చేశారు ఎక్కడైనా కూడా సిగ్గుండల అధికార పార్టీకి గర్జన అని చెప్పి ఏ విధంగా చెప్తారు మీరు రెండు వేల పద్నాలుగులో ఎలక్షన్లకి ముందర ఏ విధంగా చెప్పారు అధికారంలో రావడానికి అమరావతి రాజధాని అని చెప్పి అసెంబ్లీలో అరగంట సేపు ప్రస్తావించినటువంటి మీరు ఈరోజు అధికారం రాగానే వికేంద్రీకరణ అంటున్నారు కేంద్రీకరణకి వికేంద్రీకరణకి తేడా తెలియకుండా ఈరోజు వికేంద్రీకరణ అనే పేరుతో ప్రాంతాల వారీగా కులాల వారీగా ఇప్పటికే మీరు విడదీస్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం ఈరోజు కులాల పరంగా చూసుకున్నామంటే ఎస్సీ కార్పొరేషన్ ఆడిపోయి ఎస్టీ కార్పొరేషన్ ఆడిపోయి బ్రాహ్మణ కార్పొరేషన్ ఆడిపోయి కాపు కార్పొరేషన్ ఆడిపోయి మైనార్టీ కార్పొరేషన్ ఎక్కడికి ఎక్కడికక్కడి భుజించుకుంటా ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఈరోజు స్వయంగా పవన్ కళ్యాణ్ గారు వస్తున్నటువంటి ఆ ర్యాలీ విజయవంతం కావటం మీరు చేసుకున్నటువంటి ఏదైతే ఉందో ఒక ఐదు వేల నుంచి ఆరు వేల మందితో మీరు గర్జన చేసుకొని లక్షల మంది జనాభా వస్తారని చెప్పి మీరు ఎక్స్పెక్ట్ చేసి దానికి డ్వాక్రా మహిళలతో సహా ఉన్న ప్రభుత్వ ఉద్యోగులందరినీ కూడా అక్కడికి తరలిచ్చి సచివాలయ ఉద్యోగస్తులు కానీ వాలంటీర్లు తప్పిస్తే ఎవరు లేనటువంటి పరిస్థితి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారక పేజీలో కనీసం ఒక డ్రోన్ విజువల్ కూడా పెట్టుకోలేనటువంటి పరిస్థితి మనం చూసాం అలాంటిది విశాఖపట్నంలో పవన్ కళ్యాణ్ గారు బ్రహ్మరథం పడతా ఉంటే ఆ రాత్రిపూట లైట్లు కూడా ఆపేసినటువంటి పరిస్థితి ఈరోజు మీడియా వ్యవస్థని మీడియా వెహికల్ని సీజ్ చేసి పర్సనల్ సెక్యూరిటీని ఇబ్బంది పెట్టి స్వయంగా ఈరోజు కమిషనర్ స్థాయి ఐపీఎస్ స్థాయి అధికారి ఒక వెహికల్ మీదకు వచ్చి పవన్ కళ్యాణ్ గారితో మీరు కూర్చోండి లోపల అని చెప్పి మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తున్నారంటే ఈ పోలీస్ వ్యవస్థ ఎక్కడికి పోతా ఉంది ఈరోజు ఐపీఎస్ లాంటి అధికారి వేరే అధికారులు పంపించి పర్యవేక్షణ చేయాల్సిన వ్యక్తి ఏ విధమైనటువంటి ప్రసరిస్తూ ఉన్నారు ఈరోజు జగన్ రెడ్డి గారి ప్రభుత్వం నుంచి కాబట్టి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు స్వయంగా ఆడటం జరిగింది దేనికి మీ గర్జనలు మూడు రాజధానులతో రాష్ట్రాన్ని ఇంకా అధోగతి పాలు చేయడానికే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అసెంబ్లీలో చెప్పిన దానికి భిన్నంగా చేస్తున్నందుక ఉత్తరాంధ్ర నుంచి వలసలు ఆపలేకపోయినందుక మత్స్యకారులకు సొంత తీరంలో వేటకు అవకాశం లేక గోవా గుజరాత్ చెన్నై వెళ్ళిపోతున్నందుక విశాఖపట్నంలో ఋషికొండను అడ్డగోలుగా ధ్వంసం చేసి మీకోసం భవనం నిర్మించుకుంటున్నందుక దశపల్ల భూములను మీ సన్నిహితులకి ధారాదత్తం చేసేలా ఆదేశాలు చేసినందుక రోడ్లు వేయినందుక చెత్త మీద పన్ను విధానాన్ని తీసుకొచ్చినందుక ఇలా అనేకమైనటువంటి అంశాలను ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ప్రస్తావించారు వాస్తవం రైట్ రైట్ రైట్